ఆంధ్రప్రదేశ్లో దళిత వర్గాల మీద అత్యాచారాలు, పెత్తనాలు, ఆఖరికి వాళ్ళ ప్రాణాలు తీయడాలు, వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితులు కల్పించడాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి, చాలా అప్రజాస్వామికం కూడా ఇది. ఒకవైపున ముఖ్యమంత్రి ఏమో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటారు. ఇప్పుడు సామాజిక సాధికార యాత్ర అనే ఒక యాత్ర కూడా చేసి మా వాళ్ళే న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. మరి ఇటువంటి సమయంలో తూర్పుగోదావరి జిల్లా దొమ్మేరులో తమ పార్టీకే చెందినటువంటి మహేంద్ర దళిత యువకుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు కలిగింది అనేది అధినేతలు ఆలోచించట్లేదు. ఆ గ్రామంలో వైసీపీలోనే రెండు ముఠాలు, రెండు వర్గాలు ఉంటే ఇతను కట్టిన ఫ్లెక్సీ మీద ఇంకో వర్గం ఆగ్రహించి అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతన్ని తీసుకుపోయి, అసలు కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, సమాచారం లేదు, నోటీస్ లేదు, తీసుకుపోయి అతని స్టేషన్లో కూడా చాలా అవమానకరంగా ప్రవర్తించడంతో అతడు బాధపడి మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్నాడు. నిజంగా చాలా దురదృష్టకరం. అంటే వైసీపీకి చెందిన వాళ్ళకే ఈ పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ అమ్మగారు కూడా ఏదో పదవిలో ఉన్నట్టున్నారు జడ్పీటీసీ, అది సంథింగ్ అక్కడ ఉన్న వాళ్ళలో. కాబట్టి వాళ్ళ పార్టీలో పదవుల్లో ఉన్న వాళ్ళకే రక్షణ, లేకపోతే ఇంకా మామూలు సంగతి మనం ఏం చెప్తాం. పైగా అదే హోంమంత్రి తావేటి వనిత నియోజకవర్గంలో జరిగినటువంటిది, ఆమెకు అనుచరులు కూడా అయి ఉంటారు వీళ్ళు, అటువంటి వాళ్ళకే రక్షణ లేదు. ఇది జరిగిన తర్వాత ఒక మంత్రి వెళ్ళి, ఆయన కూడా దళిత మంత్రి, 50 లక్షలు ఇచ్చారు వచ్చారు వాళ్ళు ఏదో మాట్లాడారు ఇదంతా, కానీ అసలు అది కాదు కదా సమస్య. ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది, దాని మీద ఒక విచారణ జరిపించటము, బాధ్యులు ఎస్ఐ నాగభూషణం, ఇంకో ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నట్టున్నారు, వాళ్ళ మీద చర్య తీసుకోవటము, ఇలాంటి వాటిని మేము అనుమతించమని ఒక స్పష్టమైన ప్రకటన చేయటం ఎందుకు జరగదు, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి సర్దుబాటు చేయటం, వాళ్ళకు కొంత సహాయం చేయటం, దాన్ని ముగించటం. ఇది డాక్టర్ సుధాకర్ హత్యతో లేదా సుధాకర్ మృతితో, హత్య కాదు హత్య అనే పద్ధతిలో రాష్ట్రం అంతా వాతావరణం వచ్చింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి మీద విమర్శ చేశాడు, తర్వాత సారీలు చెప్పాడు, మళ్ళీ ఒక విధమైన ఒత్తిడికి గురయ్యాడు ఆయన అనేది చాలా స్పష్టమే. ఆ తర్వాత ఆయన చనిపోయాడు, అందరికీ కూడా సానుభూతి చూపించాల్సిన పరిస్థితి. ఈ మధ్యన వీరవాసర మండలంలో నడువురు అనే గ్రామంలో ఉప సర్పంచ్, ఆమె పేరు వేణుక, ఆమె సర్పంచ్ ఉప సర్పంచ్ ఏమో అగ్రకులానికి చెందిన వ్యక్తి, ఈ వేణుక దళిత సర్పంచ్. ఉప సర్పంచ్ ఆమెను అవమానించి ఆమె స్థానంలో తను కూర్చొని అందరిలో కూడా తూలనాడి, అంతకంటే ఇంకా ఘోరంగా ఉందండి, ఉప సర్పంచ్ సర్పంచ్ని అవమానించడం అంటే కేవలం కులబలమే కదా, స్థానబలం ఇలాగా. ఇంకా చాలా ఘటనలు నంద్యాలలో ఆర్టీఐ యాక్టివిస్టు అడ్వకేటు విజయబాబు అని అతన్ని చెప్పులతో కొట్టుకుంటూ అవమానించినటువంటి ఘటన. ఇలా చెప్తూ పోతే వరుసగా, సరే అంతకుముందు అనంతబాబు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అని అతని మృతదేహాన్ని అనుమానాస్పద పరిస్థితుల్లో పంపించటం, హోమ్ డెలివరీ అనే ఒక పేరు కూడా వచ్చింది దానివల్ల, అతను మళ్ళీ యథేచ్ఛగానే తిరుగుతున్నారు. ఇంక ఇలాంటి ఘటనలు ఇంకో పెద్ద జాబితా ఉంది. శిరోముండనాలు చేయటం, చెప్పులతో కొట్టడం, అవమానించటం, ఇవి సర్వసాధారణం, నిత్యకృత్యం అయిపోతున్నాయి. వీటి మీద పోలీసులు వెంటనే చర్యలు తీసుకోరు, ఆ నిందితులకు ఏమీ శిక్షలు కానీ వాళ్ళని అదుపులోకి తీసుకోవటం బహిరంగంగా ఏమీ జరగదు. ఆ తర్వాత కూడా వాళ్ళు యథేచ్ఛగా మాట్లాడుతుంటారు సామాజిక న్యాయం ఇవన్నీ కూడా, ఇది చాలా పొరపాటు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. హోంమంత్రి నియోజకవర్గంలో జరిగితే, అందులో సొంత పార్టీకి చెందిన వాళ్ళు జరిగితే ముఖ్యమంత్రి అన్న మాట్లాడవచ్చు, కానీ పరిస్థితులు అయితే ఆ విధంగా లేవు. మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు కూడా అంతే, ఇంకో పార్టీకి చెందిన వాళ్ళు చేస్తే వీళ్ళు చాలా వేగంగా రంగంలోకి వస్తారు, తమ వాళ్ళు అయితే వాటిని ఏదో కొంచెం, ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, అలాగే ఆత్మగౌరవం ఎవరిదైనా ఒకటే. కింది కులాల మీద, దళితుల మీద ఈ స్థాయిలో నిరంతరం ఏదో ఒక వాటి బయటకు వస్తూనే ఉన్న ఘటనలు ఇవి చాలా చాలా దారుణమైనవి. వీటిని ఖచ్చితంగా ఖండించి వీటి మీద ప్రభుత్వ స్థాయిలో ప్రభుత్వాలు వాటి సలహాదారులు ఎందుకు మాట్లాడారు, ఇట్లాంటి అంశాలు పార్టీ తరఫున ప్రత్యర్థుల మీద విరుచుకుపడే స్పోక్స్ పర్సన్స్ వీటి మీద ఎందుకు అదే స్థాయిలో బాధ వ్యక్తం చేయరు, రంగంలోకి దిగరు,
ఇంకా మహేంద్ర లాంటి వాళ్ళు బలైపోతుంటే, వేణుక లాంటి వాళ్ళు అవమానాలకు గురవుతుంటే, విజయ్ కుమార్ లాంటి వాళ్ళని చెప్పులతో కొడుతుంటే, ఇంకా చాలా ఘటనలు ఉన్నాయని నేను ఎక్కడూ పెట్టట్లేదు. సోషల్ మీడియాలో ఇతరత్ర రాజకీయ విమర్శలు వివాదాలు ఉంటే ఉండొచ్చు, కానీ దళితులు అణగారిన వర్గాలకు సంబంధించిన ఈ సమస్యల మీద వినిపిస్తున్న తీవ్ర విమర్శ చాలా న్యాయమైంది, సమంజసమైంది. దీన్ని చక్కదిద్దుకుపోకపోతే, వాళ్ళకి న్యాయం చెయ్యకపోతే, అది ప్రభుత్వం యొక్క విశ్వసనీయతను మాత్రమే కాదు నిబద్ధతను కూడా దెబ్బతీస్తుంది. దళితులు అనేవాళ్ళు వాళ్ళ మద్దతు, వాళ్ళ ఓట్లు మాత్రమే కావాలి, కానీ వాళ్ళకి రక్షణ, వాళ్ళ భద్రత, వాళ్ళ గౌరవం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అనే తీవ్రమైన ప్రశ్న కూడా ఎదురవుతుంది. తప్పకుండా ఇప్పటి నుంచి ఈ అంశాలను మరింత ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించి దోషులను శిక్షిస్తేనే ప్రభుత్వము, ఇంకా స్వయంగా ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా రంగంలోకి వచ్చి వీటిని ఖండించి విచారం, సంతాపం వెలిబుచ్చితే అప్పుడు సరైన మెసేజ్ వెళ్తుంది తప్ప, వాటిని ఏదో కప్పిపుచ్చడానికి, రాజకీయం కాకుండా చూడటానికి, దళితుల మీద జరిగే ప్రతి అత్యాచారం, ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, ప్రతి అత్యాచారం వెనుక, ప్రతి దౌర్జన్యం వెనుక, ప్రతి హత్య వెనుక, ప్రతి ఆత్మహత్య వెనుక, అవమానకరమైన పరిస్థితుల్లో జరిగే ప్రతి దాన్ని కూడా మనం రాజకీయ ఆధిపత్య ధోరణిలో, సామాజిక అణచివేత దాంట్లో ఉంటుందనే వాస్తవాన్ని గుర్తించాల్సి ఉంటుంది. కులాల వారీగా కింది కులాలను అణచివేసేటటువంటి దురహంకారులనైనా అనుమతించకూడదు, శిక్షించాలి. ఇంతకుముందు కూడా పల్నాడు ప్రాంతంలోనే ఒక అమ్మాయిని, అక్కను కాపాడబోయినటువంటి ఒక తమ్ముడిని ఘోరంగా చంపేశారు. ఎంత దిగ్భ్రాంతి కలిగించే ఘటనలు ఇవన్నీ, వీటి మీద ఎందుకు ఆ స్థాయిలో స్పందన ఉండట్లేదు?